వెల్కమ్ టు ఎలాటీ న్యూస్. కోనారావుపేట మండల కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చీరలను పంపిణీ చేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి. ఈ సందర్భంగా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మహిళ సంతోషంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ గారి సంకల్పమని అన్నారు. కులమతాలకు అతీతంగా చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత 4 సంవత్సరాలుగా బతుకమ్మ క్రిస్మస్ రంజాన్ పండుగలకు మహిళలకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి పేదింటి మహిళ ఆనందంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహచారి, కోనారావుపేట పీఎస్సీఎస్ చైర్మన్ బండ నర్సయ్య, కొలనూరు పీఎస్సీఎస్ చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు గారు, డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి గారు, ఏడీ హ్యాండ్లూమ్ సాగర్ గారు, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ పాపారావు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. మన ఆడబిడ్డ, ఒక పేదింటి ఆడబిడ్డ చిన్నబోకుండా సగౌరవంగా ఒక చీర కానుకగా ఇచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కానుక ఇచ్చి చిరునవ్వుతో ఈ పండగ, ఎందుకంటే మన అక్క చెల్లెళ్ళకు ఆడవాళ్లకు చాలా ప్రీతికరమైన పండగ కాబట్టి పండగల పండగలు అన్నిట్లలో మనకు బతుకమ్మ అంటే ఎంతో సంతోషము. ఓ నెల రెండేళ్ల ముందు నుంచెల్లే బతుకమ్మ వస్తుంది, మన పిల్లలకు ఇది కావాలి అది కావాలి అంటాము, కానీ ఇంటి పెద్ద కూడా కొంచెం చిన్నపుచ్చుకుంటది, ఒక చీర అయితే బాగుండు నాకు ఈ పండగకు అనేది మనకు ఆడవాళ్లకు కోరిక ఉంటది. కాబట్టి ఆ కోరిక పేదింటి ఆడబిడ్డకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల మనకు కూడా ఆ ఆశ నెరవేరుతుంది. కాబట్టి ఇష్టం కొద్ది బతుకమ్మ పండగ చీర కానుకగా తీసుకొని ఆ బతుకమ్మ పండగ రోజు ఈ చీర కట్టుకొని ఆడుకోవలసిందిగా మా అక్క చెల్లెళ్ళందరూ, ఎందుకంటే ఇవాళ రేపు ఒక తల్లిగారైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి మనకు ఒక చీర కావాలనంటే లే ఇప్పుడేం పెడితే లే తర్వాత పెడితే తీ అని మన అన్నలైనా తమ్ములైనా మనకు అనే రోజులున్నాయి. కాబట్టి ఎవరైనా మన ఇంటి పెద్ద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు చూస్తా ఉంటే ఆడవాళ్ళకే ప్రత్యేక స్థానం ఇచ్చి, ఎందుకంటే ఇవాళ మనకు పెళ్లి మన ఇంటి బిడ్డ పెళ్లి చేస్తే 1,110,000 మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా మనమందరం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, కోనరావుపేట పీఎస్సీఎస్ చైర్మన్ బండ నర్సయ్య, జెడ్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్లో బొజ్జ మహేష్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ మరియు సిబ్బంది గాంధీ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, మహిళా కానిస్టేబుల్ కవిత మరియు హోంగార్డ్ రాము పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని ఎంపీపీ బండ మల్లేశం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట మర్రిపల్లి నాగయ్యపల్లి గ్రామాల్లో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎంపీపీ బండ మల్లేశం హాజరై చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ బతుకమ్మ దసరా పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, వేములవాడ ప్రజలపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని అన్నారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు కటకం మల్లేశం, తంపుల సుమన్, ఉప సర్పంచ్ పరశురాములు, చెట్టిపల్లి నరేష్, ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సరే అందరు చీరలు పట్టుకుంటారు సార్ ఎట్లా అనగరాజు ఇప్పుడే అంటున్నాను महात्मा गांधी जयंती पुरस्करించుకొని వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్లో గల గాంధీ విగ్రహానికి తెరాసా నాయకులు ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। వేములవాడ మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు। అనంతరం శాస్త్రీ నగర్లో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా చైర్మన్ మాధవి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని అన్నారు। ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సత్యం అహింస మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు। प्रपंच देश स्वातंत्र होराट अहिंसा मार्ग इंत देशा की स्वातंत्रवने महाचर गोप मर्चिपोन संघटन दादी द्वारा वैसा स्फूर्ति वैसे आशयों ఇప్పటికి ప్రపంచ దేశాలకు భారత దేశంలో కన్నా ఎక్కువ వేరే ప్రపంచ దేశాలలో చాలా సందర్భాలలో వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని అనేక రకాల కార్యక్రమాలు పోతా ఉన్నారు। ఇంకా ఆశ్చర్యం కలిగించే విధానంగా ఇంత పెద్ద దేశంలోనే ఆనాడు అలాంటి ప్రచార సాధనాలు లేవు। ఆనాడు అసలు ఎలాంటి సంబంధాలు మానవ సంబంధాలు లేకుండా ఉప్పు సత్యాగ్రహం గాని సహాయ నిరాకరణ ఉద్యమం గాని అనేక రకమైన కార్యక్రమాలు చేసి బ్రిటిష్ వారిని ఎగడలాడిచి ఒకటే అహింసా యుతంగానే ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినంటే మహనీయులు గౌరవనీయులు వారిని ప్రపంచ దేశాలు ఈ సంవత్సరంలో మన బాపంచ బిడ్డ అని ఒక గుర్తించుకొని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం చేసిన కార్యక్రమ భాగస్వాములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం। మనందరి జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి 152వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో గాంధీనగర్లో మన పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మరి గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। మరి ఆనాడు ఆంగ్లేయులు మరి నల్లజాతీయులని దుర్భాషలాడి రైలు నుండి గెంటేస్తే మరి మహాత్మా గాంధీ గారు మరి దేశం నుంచి వారిని శాశ్వత శాంతియుత మంత్రంతో శాశ్వతంగా గెంటేసి ఈరోజు మనందరం స్వేచ్ఛ వాతావరణం జీవిస్తున్నామంటే మరి గాంధీ గారి గొప్పతనం। మరి పట్టణంలో కూడా మరి ఆర్యవేశులు కూడా మరి ఏదైతే గాంధీ గారు మా అందరూ కూడా ఎక్కడాటిపై ఉండి పట్టణాల కోసం కావచ్చు గ్రామాల కోసం కావచ్చు అభివృద్ధి చేయాలని ఒక అహింస మార్గంలో ఉండాలని ఏదే సూచించారో అదే మార్గంలో పట్టణంలోని ఆర్యవేశులు కూడా మరి అహింసతో ముందుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వారు కూడా ముందు వరుస నిలుస్తున్నారు। మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఆర్యవేశ ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ ఎగ్దే ఐపీఎస్ అన్నారు। ఫిట్ ఇండియా మరియు నెహ్రూ యోజన కేంద్రం కరీంనగర్ మరియు జిల్లా యోజన మరియు క్రీడా శాఖ రాజన సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు। ఆజాదీక అమృత్ మహోత్సవ సందర్భంగా ఫిట్ ఇండియా మరియు నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్ మరియు జిల్లా క్రీడా యోజన శాఖ రాజన్న సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ గేట్ వరకు నిర్వహించిన 2K రన్లో పాల్గొన్నారు। జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఐపీఎస్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య జిల్లా యోజన క్రీడా శాఖ అధికారి ఉపేందర్ ఇతర అధికారులు కౌన్సిలర్లు ఫిట్ ఇండియా సభ్యులు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు।
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం ఏంటో చెప్పాలని కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే మీ పాదయాత్ర ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ను జైలుకి పంపిస్తాం, మిలియన్ జోక్గా మారిందని ఢిల్లీలో దోస్త్ గల్లీలో లొల్లి అనే దేవ చేశారు. బండి సంజయ్ పాదయాత్ర సెల్ఫీలకే పరిమితమైందని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి, పార్లమెంట్ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నీవు ఏం చేశావో చెప్పాలని, ఎన్నికై రెండేళ్లు గడిచింది, ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, ముడిక చంద్రశేఖర్, సంగస్వామి, పాత సత్యలక్ష్మి, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం ఏంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి స్నేహితాన్ని బలపరచడానికి జరుగుతున్న యాత్ర. నా ఇది మీ యాత్ర ద్వారా మీ యాత్ర జరుగుతున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ నాయకత్వ ఒత్తిడి మేరకు చంద్రశేఖర్ రావు గారు రెండుసార్లు ఢిల్లీ పోయి మీ నాయకత్వాన్ని కలవడానికి ఉపయోగపడ్డ పాదయాత్ర నా ఇది. లేదా నిజంగా మీరు చెప్తున్నటువంటి పాదయాత్రలో చంద్రశేఖర్ రావు అవినీతి పరుడు, చంద్రశేఖర్ రావు కుటుంబం అవినీతి పర కుటుంబం జైల్లో పెడతామంటే ఇది ఒక పెద్ద మిలీనియం జోకులాగా మిగులుతాం తప్ప ఎందుకు మీరు ఆ మాటల్ని అమలు చేస్తలేరని అడుగుతా ఉన్నాం. ఇలా నిజంగా మీరు ఒకవేళ ఢిల్లీల దోస్తీ గల్లీల కుస్తీ కాదు, నిజంగా మేమిద్దరం వేరు వేరు అనేటువంటి మాట ప్రజలు విశ్వసించాలంటే మీరు చెప్తున్న మాటలన్నా అమలు జరగాలి. లేదా ఈ చంద్రశేఖరరావు నాయకత్వం పోయి కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రినే ముఖ్యమంత్రిని కలవడానికి మేము తప్పుకొడతలే. ఆ సందర్భంగా జరుగుతున్న రహస్య సమావేశాలు, జరుగుతున్న నిర్ణయాలు, తెలంగాణ పరంగా జరుగుతున్న అంశాలకు సంబంధించిన విషయంలో అడుగుతా ఉన్నాం. గడిచిన రోజులు తీపి గుర్తులని, ఆనాటి బాల్యమిత్రులందరూ 26 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద కలవడం, బడినాటి పాత రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ నెమరు వేసుకున్నారు వేములవాడ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థులు. 1994-95 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం పట్టణంలోని 2వ బైపాస్ మహాలింగేశ్వర గార్డెన్లో జరిగింది. 26 సంవత్సరాల తర్వాత 4 పదుల వయసు దాటిన వారంతా ఒక్కసారిగా పుస్తకాలు పట్టుకొని బడికి పోయినట్లుగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాల్యంలో గడిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం ఒకే వేదిక మీద కలవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆనాడు బోధించిన గురువులను గుర్తుంచుకొని ఘనంగా వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సత్కారం చేసి పాదాభివందనం కూడా చేశారు. ఉపాధ్యాయులు రాజేంద్ర శర్మ, నిర్మల, జయశ్రీ, ఉమాబాలచందర్, ఈశ్వరమ్మ, సుశీల, వసుంధర, అరుణ, ప్రేమలత, కుస్మ కుమారీలను శాల్వతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. వేదిక మీద వారి తల్లులను కూడా వారు సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థులు ద్వారక శివాని, ఆకుల జ్యోతిరాణి, మాధవి, కృష్ణాజీ గారి శైలజ, గడ్డం శైలజ, ద్వారక ఇంద్రరాణి, రాజ్యం, పద్మ, మంజుల దాదాపు 50 మంది ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి మనం ఇచ్చే అసలైన నివాళి అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జింతం కళ సంబంధిత అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతోనే గాంధీజీ స్వరాజ్య స్థాపనకు కృషి చేశారన్నారు. గాంధీజీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఖ్యాతి గడించారన్నారు. మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.
వారి చరిత్ర భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తుందని ఆయన చూపిన మార్గంలో నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. బ్రిటిష్ పాలన నుంచి భారతవని స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేశారని గుర్తు చేశారు. కోనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజు, సెక్రటరీ జ్యోతి, ఉప సర్పంచ్ పుంగామ గౌడ్, వార్డు సభ్యులు లక్కం లలిత, లచ్చవ, కమలాకర్, లక్కం రఘు, విజయ్ గ్రామస్తులు పాల్గొన్నారు. దుబ్బ రాజ రాజేశ్వర స్వామి దీవెనలు నాగయ్యపల్లి గ్రామ ప్రజలపై ఉండాలని సామాజిక సేవకులు రొండి అంజయ్య అన్నారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే సూచిక బోర్డును గుంట మల్లయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రొండి అంజయ్య మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ఆలయానికి వెళ్లే దారికి సూచిక బోర్డును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో గుడిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో ఉన్న శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు నుంచి గుడి వైపుకి వెళ్ళే దారి పలకపోవడం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మన గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషి, అతడు ఆయన జీవితంలో చాలా కష్టపడి చాలా పేదాయన బతుకుండి గొర్రెలు మాకెలు కాసేందుకు వేరే ఊరికి వెళ్ళాడు. చిన్నతనంలో చదువుకొని ఆడుకునే సమయంలో 10-12 ఏళ్ళ బాలుడు వేరే ఊరికి వెళ్ళి గొర్రెలు మేకలు కాసేందుకు పోయాడు. కానీ అది అదృష్టం తక్కువై కరెంటు షాక్ తగిలి అతను ఒక చెయ్యి మొత్తం కూలిపోయింది, కాలు కూడా కొంచెం హాని జరిగింది. కానీ ఆ ఘటనతోనే అతను కృంగిపోలేదు. అతని పట్టుబదలతో అతడు ఎదిగి అదే పని మళ్ళీ కొనసాగాడు. అయితే ఒక సామెత ఉన్నది, ఎద్దు బుద్ధి లాగేపడి చెప్తుందట. అతను 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక డబ్బున్నోడు కానీ మతిలేని వాడు ఒక పందెం కట్టాడు అతని మీద. అతని అంగవైకల్యం చూసి ఈ వ్యక్తి పని చేయగలుగుతా అన్న గర్వంతో ఒక పందెం కట్టాడు. అప్పుడు అతని వయసు సుమారు దాదాపు 18 ఏళ్ళు అని అతడు ఒక పందెం కట్టాడు 100 రూపాయలు ఇస్తాను. అప్పుడు 100 రూపాయలు అంటే మీరు ఊహించుకోగలగచ్చు, దాదాపు ఇది 50-55 ఏళ్ళ విషయం కావచ్చు, కింది విషయం కావచ్చు. కానీ అతని ఒక పట్టుదల, ఒక గెలవాలన్న కసితో నిండు చెరువులు నిండే సమయం నేమరాడా గుడి వెనుకల ఉన్న ఒక చెరువు అది కూడా నిండా ఉండగా చలికాలంలో అతడి పట్టుదలతో కసితో ఆ పందెం గెలిచాడు. ఆ పందెం గెలిచి 100 రూపాయలు గెలిచడం ముఖ్యం కాదు, సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు. ఏమంటే అంగవైకల్యం ఉన్నా అని ఒక పట్టుదల, ఒక నేను గెలుతాన్న కసితో ఏదైనా సాధించచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.